తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి అనపరాజుపేట పరిశుద్ధాత్మ ప్రార్థనా కేంద్రంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ బాలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ ప్రమి వెంకటలక్ష్మి మంగ తయారు బాబు, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బీసఫ్ డాక్టర్ దినియల్ పాళ్ళు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులకు ప్రేమ, దయ, కరుణ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారని వారు తెలిపారు. సర్వమతాల సారాంశం ఒకటేనని, క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకోవాలని వారు అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జాన్ లింకన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ నాగేశ్వరరావు, దొమ్మ శ్రీను, జాస్తి వసంత్, భక్తుల వీరబాబు, సర్పంచులు శీలమంతుల వీరబాబు, బొబ్బర శివకుమార్, ముళ్ళంపాక సురేష్ బాబు, కుక్కర ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాయన మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ తీసుకుని వచ్చి నాయన ఈ యొక్క గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చి మీ ఘనమైన సువార్తను ఇక్కడ ప్రకటించడానికి గొప్ప అవకాశాన్ని కలగజేసిన మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సువార్త ద్వారా అనేకులు ప్రభువాన్ని, సత్యాన్ని, మీ రక్షణను తెలుసుకుని ప్రభువా అనుసరించడానికి కావలసినటువంటి కృపను మీ యొక్క ఆత్మ ద్వారా అనుగ్రహించి వచ్చిన ప్రతి ఒక్క ప్రపంచమంతా క్రీస్తు జన్మ ద్వారా రెండుగా విడిపోయింది. ప్రపంచాన్ని ఎలా కొలుస్తామంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని అంటాం. కనుక క్రీస్తు శకం క్రీస్తు జన్మ ద్వారా ప్రారంభించబడింది. కొంతమందికి అనుమానం ఉంటుంది, క్రీస్తు శకం జనవరి 1 ప్రారంభించబడింది, అయితే డిసెంబర్ 25 క్రిస్మస్ అంటున్నారు ఏమిటి అని కొంతమందికి సందేహం కలగవచ్చు. దానికి బైబిల్ చెప్పే నిర్వచనం ఏమిటి అంటే చాలా ప్రామాణికలు ఉన్నాయి. దానిలో వాక్యానుసారంగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజున ఆయనకు నామకరణం చేశారు. లూకాస్ వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడింది. పుట్టుకతో మహా పండుగగా మరి జరుపుకుంటున్న ఈ తరుణంలో మనందరం కూడా ఈ రోజు ఇక్కడికి చేరి ఆ యేసుక్రీస్తు యొక్క పుట్టుకను పండుగగా జరుపుకోవడం ఆనందకరంగా ఉంది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనం చదువుకుంటూనే ఉన్నాం. ఆయన ఈ లోకంలో మన పాపాల కోసం ఆయన రక్తం చిందించడం మనం చూసాం. ఆ రక్తం ద్వారా మనందరినీ కూడా పాప విముక్తిని చేయడం కూడా మనం చూసాం. సంవత్సరంలో 2 పండుగల్ని చాలా గంభీరంగా ఆనందంగా జరుపుకుంటాం. 1 క్రిస్మస్, 2 ఈస్టర్. పండుగలు జరుపుకోవడమే కాదు కానీ పండుగ యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ప్రతి హృదయంలో కూడా దేవుడు ఉండాలి. ఇప్పటి వరకు ఇస్రాయేలులో జరిగినటువంటి నాయన ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ వేడుకను మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ఉన్నారు, మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. నాయన క్రిస్మస్ ఆశీర్వాదములు ప్రభు నీ యొక్క దీవెనలు బిడ్డలకు ముందుగా మీరు కుమ్మరించమని వేడుకొనుచు ఉన్నాం. బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని జరిగించిన ప్రియులు సల్మాన్ రాజు గారిని, వారి కుటుంబాన్ని, వారు నడిపిస్తున్నటువంటి ప్రభు సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ మేలులతో నింపండి. Thank you.
ఆయన లేకపోతే మనకు రక్షణ లేదు, ఆయన లేకపోతే ఉన్నాము నరకంలో పడిపోతాం. కనుక యేసు రక్షకుడుగా లోకానికి వచ్చాడు, మనలందరినీ రక్షిస్తున్నాడు. ఉదాహరణకు సోదరుడు సాల్మన్ రాజు గారు, ఇక్కడ ఏమంటారు, బైరెడ్డి గంగరాజు గారు. ఈ బైరెడ్డి గంగరాజు గారు బలిరెడ్డి, ఒక 2 సంవత్సరాల క్రితం పూర్తిగా మంచానికే పరిమితం. అందరు అనుకున్నారు అయిపోయింది నా పని అని. ఎవరు లేపారు? యేసయ్య బ్రతికించారు. రక్షణ కవచం యేసయ్య. యేసు ఉంటే మనకు రక్షణ ఉన్నట్లే. ఆయన మన జీవితాన్ని రక్షించడానికి యేసు లోకానికి వచ్చారు. కనుక యేసు రాకపోతే మనకి రక్షణ దొరికి ఉండేది కాదు. 7వదిగా చివరిదిగా, యేసు ఎందుకు వచ్చానని చెప్పారు అంటే, యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాల్లో ప్రభు చెప్పిన మాట పిలాతుతో, నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చితిని. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మనుషుల